వదలకుండా కూర్చోమేగా. అర్ధరాత్రి అతని ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఊరికే. మేఘా, అరవకు. అయితే సరిగ్గా జవాబు చెప్పు, ఎందుకు వెళ్ళావు అక్కడికి? ఊరికే. ఏం చెప్పావు అతనికి? ఏం చెప్తానన్ని భయం. నాకు తెలుసులే, అది చెప్పలేదు. తను నా గురించి తప్పుగా అనుకుంటున్నాడు, నా క్యారెక్టర్ చెడ్డదిగా అనుకుంటున్నాడు. అలా అనుకోవద్దని చెప్పాను అంతే. నిజం, అదే చెప్పాను. ఈ మాట చెప్పడానికి అర్ధరాత్రి వెళ్ళావు? అలా వెళ్తే నీ క్యారెక్టర్ చెడ్డదని కాక ఇంకేమనుకుంటాడు? లేదు, అలా ఏం అనుకోవడం లేదు. నన్ను అర్థం చేసుకున్నాడు, నా గురించి ఏమీ తెలియకుండా అలా అనడం తప్పన్నాడు, సారీ కూడా చెప్పాడు. ఓహో, ఇది అతని నెంబర్. నువ్వు అక్కడికి రాగానే నాకు ఫోన్ చేశాడు, నిన్ను తీసుకెళ్ళిపోమ్మన్నాడు. అందుకే నేను అక్కడికి వచ్చాను. అర్థమైందా నీకు? నువ్వు అక్కడికి రావడం తనకు ఇష్టం లేదు, ఇంకోసారి వెళ్ళకమేగా. అతనితో మళ్ళీ చెప్పించుకోవడం నాకు అసహ్యంగా ఉంటుంది. నిన్ను ఒక జంతువులో గదిలో కట్టిపడేయడం, హాస్పిటల్లో వేయడం నాకు ఇష్టం లేదు. ఫ్రీగా విడిచిపెడుతుంటే ఇలాంటి పనులు చేసి విసిగిస్తున్నావు. ఇందాక మెలకు వచ్చి నీ రూమ్లో చూస్తే నువ్వు లేవు. ఎంత కంగారు పడ్డానో తెలుసా? అతను ఫోన్ వచ్చేసరికి నీకోసం వెతుకుతూ రోడ్డు మీద ఉన్నాను. ఇలా కష్టం నా సహనానికి ఓ అత్తుంటుంది, అర్థం చేసుకో. తను నాతో బాగా మాట్లాడాడు, నేను ఎక్స్పెక్ట్ చేయనంత బాగా మాట్లాడాడు. అయినా నీకు ఫోన్ చేసి నన్ను తీసుకువెళ్ళిపోమన్నాడంటే తనకు నా గురించి తెలిసింది, నువ్వు చెప్పావు. ఏం చెప్పావు అన్నయ్య? నా చెల్లికి పిచ్చి జాగ్రత్తగా ఉండని చెప్పావా? ఒకరు చెప్పాల్సిన అవసరం ఉందా? నీ అవతారం చూస్తుంటే తనకు అర్థం కాదా? అత్తయ్యా, మావయ్యేరి వెళ్ళిపోయారు. పల్లవి వెళ్ళిపోయారా? ఎక్కడికత్తయ్యా? ఆఫీస్కి. అప్పుడే ఆఫీస్కా? చెప్పాను కదా చాలా బిజీగా ఉన్నారు. అయ్యో, ఏంటత్తయ్యా, మావయ్య అస్సలు కలవట్లేదు. మీరు మీ మావయ్య కోసం ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నారు నాకు తెలుసు. నిన్న ఆఫీస్కి వెళ్ళి మీరు ఏం మాట్లాడారో సార్ నాతో చెప్పారు. తన జవాబు కూడా ఇచ్చి వెళ్ళారు. ఏమన్నారు అత్తయ్య? దేవిని మేము ఏ కారణం చేత ఇంట్లో ఉండనిచ్చినా
తను మాకు దగ్గరైంది మాత్రం తన మంచితనం వల్లే. మాకు దుర్గా గురించి ఏమీ తెలీదు. తను సెల్వస్వామి కొడుకుని మాత్రమే తెలుసు, ఇంకేమీ తెలీదు. కాబట్టి దేవిని మేము యాక్సెప్ట్ చేసినట్లుగా దుర్గని చేయమని మీ అమ్మా నాన్నలతో చెప్పలేవు. కానీ దుర్గ చాలా మంచివాడత్తయ్యా. అవునత్తయ్యా, ముందు నేను వేరేలా అనుకున్నాను, కానీ తను మంచివాడు. మీరు చెప్తే చాలదు సింధు, ఆ మాట మాకు అనిపించాలి. ఆంటీ, నిజంగానే దుర్గా మంచివాడు. ఈ మాట ఈశ్వర్ గురించి అనలేను, మా అన్నయ్య గురించి అనలేను, కానీ దుర్గా గురించి మాత్రం ధైర్యంగా అనగలను. తను చాలా మంచివాడు. సింధు తనతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదంటే నేను గ్యారంటీగా చెప్పగలను. నువ్వు చెప్పావంటే అది నిజమే అయ్యుంటుంది. నేను అన్నయ్యతో మాట్లాడతాను. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అత్తయ్య. థ్యాంక్ యూ దేవి. హాయ్ పల్లవి. అత్తయ్య డాడీతో మాట్లాడతానన్నారు. ఇట్స్ డన్. దట్స్ గ్రేట్. ఇక ఏ ప్రాబ్లం లేకుండా నేను సింధుతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. సింధుతోనేనా, నాతో కాదా? అవును. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. నువ్వు ప్రామిస్ చేసినట్టుగానే నువ్వే మమ్మల్ని కలుపుతున్నావు. హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు? రేపొద్దున బయలుదేరుతున్నా. తప్పకుండా కలవాలి. ష్యూర్. బాయ్ దుర్గా. సింధు లేదా? లేదు. ఓకే, బాయ్. దుర్గ ఎంత హ్యాపీగా ఉన్నాడో. నువ్వేంటి డల్గా ఉన్నావు? అత్తయ్య ఒప్పుకున్నారు, హ్యాపీగా ఉండాలి కదా. అదే చికాక్గా ఉంది. మనం చెప్తే ఒప్పుకోలేదు, తను చెప్తే ఒప్పుకుంది. అదేంటి సిద్ధు, టూ మచ్ కదా. మన మాట కంటే తన మాటకి ఎక్కువ విలువ ఎలా ఇస్తారు? పైగా మావయ్య కూడా తను చెప్తే ఒప్పుకుంటారంట. నాకిదంతా ఏం నచ్చట్లేదు. నీకేం అనిపించట్లేదా? నాకేం ప్రాబ్లం లేదు. ఎవరు చెప్పినందుకు ఒప్పుకుంటే ఏంటి? ఒప్పుకున్నారు కదా, అది ముఖ్యం. ఎనీవే, దేవి దుర్గతో కలిసి పెరిగింది కాబట్టి దుర్గ గురించి మనకన్నా తనకే చాలా ఎక్కువ తెలుసుంటుంది. మరి ఎవరైనా తన మాటకే కదా ఎక్కువ విలువిస్తారు. ఏమో, నువ్వేం చెప్పినా నాకు మాత్రం నచ్చలేదు. కమోన్, ఇక దొదిలే. ముగ్గురం కలిసి బయటికి వెళ్తున్నాం, ఈ మూడుతో వద్దు, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం పద. నాకు అసలు బయటికి వెళ్లాలనే లేదు, ఎస్పెషల్లీ తనతో.
నేను ఇంట్లో ఉంటాను, మీరు వెళ్ళండి. మీరు రెడీయా? నేను రాను. అయ్యో, ఎందుకు? కొంచెం హెడేక్. అలాగా, ఒక్క నిమిషం ఉండు, టాబ్లెట్ ఇస్తాను. వద్దు. ఐల్ బి ఓకే, మీరు వెళ్ళండి. లేదు పల్లవి, నువ్వు లేకుండా వద్దు, ఇక్కడే ఉందా. నీకు మళ్ళీ థ్యాంక్స్ దేవి, నువ్వే అత్తే నొప్పించావు. యు వెల్కమ్. దుర్గతో మాట్లాడావా? తను చాలా హ్యాపీగా ఉన్నాడు, నువ్వే హెల్ప్ చేసావని చెప్పాను. ఓ మాట్లాడగనా? ఏంటి? మీరు దుర్గ గురించి మాట్లాడడానికి ముంబై వచ్చారు కదూ. అనుకున్నాను, ఆఫీస్కి వెళ్ళి అంకుల్తో ఈ విషయం మాట్లాడారంటే డెఫినెట్గా ఇందుకే వచ్చారనుకున్నాను. ముంబై దాకా వచ్చి మాట్లాడారంటే మా దుర్గా నీకంత ముఖ్యమా? హీస్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్. అంతేనా? ఫ్రెండ్ కన్నా ఎక్కువ కదా. ఆర్ యూ ష్యూర్? ఫ్రెండ్ మాత్రమే అయితే ఇంత ట్రబుల్ ఎందుకు తీసుకుంటావు? అరే, ఫ్రెండ్ మాత్రమే అని చెప్తుంది కదా, ఎందుకు అన్నిసార్లు అడుగుతావు? దే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్, నథింగ్ మోర్. నాతో కూడా చెప్పేది, బై ది వే, ఇక్కడికి రావాలనే ఐడియా ఇచ్చింది నేను, ట్రబుల్ తీసుకుంది నేను, తను కాదు. ఓకేనా? చిల్పల్లవి, ఇప్పుడేమైంది? లేకపోతే ఏంటి, ట్రబుల్ తీసుకున్నావంట, అందుకని ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని అడుగుతుంది. ఏ, ఫ్రెండ్ కోసం ట్రబుల్ తీసుకోరా? ఎలాగైనా స్నేహాన్ని కాపాడుకోవాలనుకోరా? అలా అనుకుంటే అది స్నేహం కాదు, ఇంకేదోనా? రెడిక్లెస్, ఇలాంటి మాటలు వింటే నాకు చాలా చిరాకు. సారీ పల్లవి, మై మిస్టేక్. డెఫినెట్గా స్నేహం కూడా ముఖ్యమే. స్నేహం కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, అంత మాత్రాన స్నేహం ప్రేమైపోదు. యూఆర్ రైట్. రా, కూర్చో. యాక్చువల్లీ నువ్వు వాళ్ళకల్లా సహాయం చేయడం కూడా చాలా బాగుంది. కాకపోతే దుర్గా అంటే నీకు అస్సలు పడదు కదా, వాళ్ళకి ఎలా సహాయం చేసావో అస్సలు అర్థం కావడం లేదు. పల్లవి, అంకుల్ ఆంటీ, మీకు సారీ చెప్తున్నాను, నేను చేసింది తప్పు. ఆడపిల్ల మీద చేయి చేసుకోవటం చాలా తప్పు. ఒక్కోసారి మన ఒపీనియన్స్ మారుతాయి కదా, దుర్గ గురించి కూడా అలాగే మారింది. చాలా మారింది. ఇంతకుముందు దుర్గా పేరు వింటేనే మండిపడేది, ఇప్పుడెంత ఫ్రెండ్లీగా మాట్లాడేస్తుందో చూస్తున్నాను కదా, నాకన్నా పెద్ద ఫ్రెండ్ అయిపోయింది.
హలో మహిదర్. ఏంటి, నిన్న జరిగిన సంఘటన గురించి మాట్లాడాలి. సారీ, మా మేఘ మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. పర్లేదు, తన పరిస్థితి అర్థమైంది కదా. వెంటనే ఫోన్ చేసి చెప్పారు. థ్యాంక్స్. అర్ధరాత్రి ఒంటరిగా తిరుగుతోంది, క్షేమంగా మా ఇంటి దాకా రాగలగటమే కష్టం. ఇంకా జాగ్రత్తగా ఉంటాను. తను ఏం మాట్లాడింది? మేఘ మీతో ఏం చెప్పింది అని అడుగుతున్నాను. నేను తన గురించి చెడుగా అనుకుంటున్నానని బాధపడింది. అంతేనా, ఇంకేమనలేదా? ఏమంటే ఏంటి, మతి స్థిమితం లేని మాటలు కదా. అదే చెప్తున్నాను, తనేదేదో మాట్లాడుతుంది, ఆ మాటలకు అర్థం ఉండదు, పట్టించుకోవద్దు. ఇప్పుడు కూడా డెఫినెట్గా ఏదో వాగుంటుంది. ఏమనిందో పట్టించుకోవద్దన్నావు, మళ్ళీ అడగడం ఎందుకు? అసలు తను ఎందుకు ఇలా అయింది? ఏదైనా జరిగిందా? అదంతా అనవసరం, ఇక తను మీ జోలికి రాదు. బాయ్. వీడేదో దాస్తున్నట్టుంది. ఆ అమ్మాయి ఏమనిందని ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నాడు? ఒకరిని చంపాలి. నేను రాను, నో, నేను రాను, నో, నన్ను వదులు ప్లీజ్. వినయ్ సార్, వైజాగ్ ప్రతాప్ గురించి నాకు వివరాలు కావాలి. వాడి కథ మొత్తం కనుక్కోండి. వాడికో చెల్లెలుంది మేఘ, ఆ అమ్మాయి గురించి కూడా తెలుసుకోండి. ఓకే సార్. ఓకే సార్.